పొలిటికోస్ ఫుడ్ అండ్ ట్రావెల్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం మురుకులు చూసాం కదండి, ఎలా చేశారో. ఈ ఎపిసోడ్ లో ఏ ఐటమ్ చేస్తారో ఒకసారి సునీల్ గారిని అడిగి తెలుసుకుందాం. సునీల్ గారు, లాస్ట్ ఎపిసోడ్ లో మాకు మురుకులు ఎలా చేయాలో చూపించారు, ఈ ఎపిసోడ్ లో ఏ ఐటమ్ తో వచ్చారు మీరు? స్వీట్ అండ్ స్నాక్ బాగుంటుంది. ఓకే, దానికి ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు? ఫస్ట్ మనం మైదా పిండి తీసుకుంటాము. ఓకే, మైదా పిండి, కొద్దిగా ఆయిల్, సాల్ట్, ఓకే, బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోని డో చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం మైదా తీసుకుందాం. ఒక బౌల్ మైదా, కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే, అంటే డోకి టెక్స్చర్ అనేది వస్తుంది. సో కొద్దిగా సాల్ట్. మీకు చిన్నప్పటి నుంచి ఇట్లా కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి? లేదండి, హోటల్ మేనేజ్మెంట్ వచ్చాక కొద్దిగా ప్రొఫెషన్గా మారింది. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేయాలి, ఇలా కుకింగ్ నేర్చుకోవాలి అని మీకు ఎప్పుడు థాట్ వచ్చింది? ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ సైడ్? హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాక థాట్ వచ్చింది చేయాలని. అంటే హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలనే థాట్ ఎలా వచ్చింది మీకు? థాట్ అంటూ ఏం లేదండి, ఫ్యూచర్ బాగుందని చెప్పారు. సో మన చుట్టాలలో ఉంటారు కదా, సో వాళ్ళు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తే కొద్దిగా నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. సో కొందరు చుట్టాలు అంటారు కదా, సో సాఫ్ట్వేర్ లేదు, ఇప్పుడు ఫ్యూచర్ లేదు అని అంటారు కదా. కొద్దిగా మైదా వేస్తున్నాను, అంటే మా డో అనేది కొద్దిగా మాయిశ్చర్ ఎక్కువ వచ్చింది, కొద్దిగా మైదా వేసుకున్నాను. డో ఎప్పుడు రెడీ అవుతుందంటే మన చుట్టుపక్కన పట్టుకోదు, మన ఇండియా ఉంటుంది కదా పట్టుకోదు. సో ఇప్పుడు బౌల్ అంతా నీట్గా ఉన్నది. సో ఇది సింబలైజ్ దట్ డో ఇస్ డన్. సో మనకు కావాల్సిన డో రెడీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని చపాతీ లాగా బ్లెండ్ చేసుకొని కొద్దిగా స్టఫింగ్ ఉంటుంది. ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేస్తామంటే తురిమిన కొబ్బరి, చక్కెర, బెల్లం అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అది స్టఫింగ్ అయిపోతుంది. సో ఇది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పొడి లాగా రోలింగ్ చేసి ఆ స్టఫింగ్తో మనం చేసుకుందాం. ఇప్పుడు మీరు తురిమిన కొబ్బరి అయిపోతున్నారా, లేకపోతే పల్లి పొడి, లేకపోతే? సో దీంట్లో ఏమేమి అంటే తురిమిన కొబ్బరి, చక్కెర, కోవా, ఓకే, కొద్దిగా కారమం పౌడర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, సో ఇది మన స్టఫింగ్. సో దీంట్లో మన దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఘీలో డ్రై రోస్ట్ చేసి అది వేసుకున్నా కూడా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఓకే, సో మనకు రోలింగ్ అయిపోయింది, దీన్ని మనం స్టఫింగ్ చేద్దాం కొద్దిగా. సో నేను ఇందాక చెప్పాను కదా దీంట్లో కొబ్బరి తురుము, కొద్దిగా చక్కెర, బెల్లం కూడా వేసుకోవచ్చు, కోవా, డ్రై ఫ్రూట్స్. ఓకే, సో స్టఫింగ్ చేద్దాం కొద్దిగా. కొద్దిగా డ్రై ఫ్రూట్స్, దీంట్లో కాజు, కిస్మిస్. ఓకే, సో స్టఫింగ్ చేసాం కదండి, సైడ్లో కొద్దిగా వాటర్ పెడదాం. సో వాటర్ పెడితే ఏమవుతుందంటే మనము హాట్ ఆయిల్ వేస్తే ఓపెన్ అవ్వదు, అంటే బైండ్, అది బైండ్ చేస్తుంది. ఓకే, దాన్ని ఇలాగే చేస్తారా లేకపోతే దానికి ఏమైనా మిషన్ లాంటిది ఉంటుందా? మిషన్ ఉంటుంది, లోకల్ మిషన్ ఉంటుంది, కానీ మోస్ట్లీ అయితే ముందు చేతితో చేస్తుండే. ఇప్పుడు అన్ని షార్ట్ కట్స్ కదా, సో షార్ట్ కట్గా మిషన్ వాడచ్చు మనం. మన కజ్జాయ రెడీ, ఇప్పుడు ఫ్రై చేద్దాం. సో స్టఫింగ్ చేసాం కదా, సో దీన్ని కొందరు మిషన్తో చేస్తారు, కొన్ని కట్టర్ కూడా వస్తుంది. సో కట్టర్తో కట్ చేస్తే కొంచెం షేప్ వస్తుంది అనమాట. సో మనం హ్యాండ్తో చేసాం కదా, క్లోజ్ చేసి మనం క్లోజ్ చేస్తాం, అంటే ఓపెన్ అప్ కాకుండా క్లోజ్ చేస్తాం. ఆయిల్ హీట్ అయింది, సో మన గజ్జకాయలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి. ఓకే, Thank you.
గజ్జలు చూసారా ఎంత ఈజీగా చేసేసారో. వీటిని తెలంగాణలో అకేషన్స్కి బాగా యూజ్ చేస్తారు, బాగా చేస్తారు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకి ఎవరికైనా తీసుకెళ్ళడానికి కూడా గజ్జికాయలు బాగా స్వీట్ కాబట్టి ఎక్కువగా చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి ఇప్పుడు ఇవి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి. మైదా పిండితో చేస్తారు కదండి, చాలా బాగుంది, మెత్తగా ఉన్నాయి. అండ్ లోపల స్వీట్ ఉంది కదా, అండ్ బెల్లము అవన్నీ ఉన్నాయి కదండి. హెల్త్ కూడా చాలా మంచిది, అప్పుడప్పుడు తినాలి. ఇంట్లో చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. అలాగే ఫంక్షన్లకు కూడా తీసుకెళ్తూ ఉంటారు కదా, మీరు కూడా తింటూ ఉండండి. చూసాం కదండి ఎపిసోడ్లో గజ్జికాయలు చూసాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఐటమ్తో మీ ముందుకు వస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పొలిటికల్స్ ఫుడ్ అండ్ ట్రావెల్స్.